దేశ ప్రజలందరూ లాక్డౌన్ కాలంలో ఎలా జీవించాలో సతమతమవుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశ సంపదను అమ్మడానికి రైల్వేను ప్రైవేటీకరణ చేయడం దారుణమని కర్నూలు జిల్లా ఆదోని సీఐటీయూ డీవైఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు దీనికి వ్యతిరేకంగా ఆదోని మండల పరిధిలోని ఇస్వేర్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారు మోడీ ప్రభుత్వం రైల్వే వ్యవస్థను పన్నెండు భాగాలుగా విభజించి నూట తొమ్మిది రైల్వే మార్గాలలో నూట యాబై ప్రైవేటు రైళ్లను తిరగడానికి అనుమతి ఇచ్చి రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఒక విధ్వంసకరమైన చర్య అని వీరారెడ్డి అన్నారు దీనిని సీఐటీయూ డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు కార్యక్రమంలో నరసన్న వినయ్ రాజు ప్రభాకర్ జాన్ పులిగొప్ప అల్లప్ప జయరాజు తదితరులు పాల్గొన్నారు